नमस्ते वेलकम टू श्री सत्य न्यूज़ నేను మీ ఆదిలక్ష్మి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి రానున్నారు. వైకపా కొండేపి నియోజకవర్గ బాధ్యుడు వరికుటి అశోక్ బాబు, బాపట్ల జిల్లా వైకపా సీనియర్ నాయకుడు నేత్ర వైద్యుడు డాక్టర్ అమృతపానిల తల్లి కోటమ్మ వృద్ధాప్యం కారణంగా శనివారం తుది శ్వాస విడిచారు. స్వగ్రామం అయిన టంగుటూరు మండలం కారుమంచిలో అంత్యక్రియలను సోమవారం నిర్వహించనున్నారు. కోటమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు సీఎం జగన్ రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారు కావడంతో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గార్గ్, స్పెషల్ సెక్యూరిటీ వింగ్ అధికారి ఏఎన్ రంగబాబుతో కలిసి కారుమంచి గ్రామాన్ని సందర్శించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు సీఎం హెలికాప్టర్లో కారుమంచి చేరుకొన్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ క్రీడా ప్రాంగణం వద్ద కోటమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఇతర నాయకులు నివాళులర్పిస్తారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ నుండి ప్రాంగణానికి వెళ్లే మార్గంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రెవెన్యూ, ఆర్ఎన్బి, రవాణా, విద్యుత్తు, అగ్నిమాపక శాఖలతో పాటు పలు విభాగాల అధికారులు, సిబ్బంది తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి సీఎం బయలుదేరతారు. 10:55 టంగుటూరు మండలం కారుమంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11:05 వరకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడతారు. 11:15 రోడ్డు మార్గాన అంబేద్కర్ క్రీడా ప్రాంగణానికి చేరుకుని వరికుటి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. వరికుటి అశోక్ బాబు అమృతపాణి కుటుంబీకులను పరామర్శిస్తారు. 11:45 హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12:05 హెలిప్యాడ్ వద్ద స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు. 12:10 హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. నార్త్ సౌత్ ఇన్ కేస్ పబ్లిక్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇంకొక ఫ్రంట్ నగరంలోని చెన్నకేశవ స్వామి లేఅవుట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ పార్కులో కార్పొరేషన్ అధికారులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పార్కులో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్తో పాటు ఐమాక్స్ లైట్లను మేయర్ గంగాడు సుజాత ప్రారంభించారు. ఇటీవల ఒంగోలు ఎమ్మెల్యే భారినేని శ్రీనివాసరెడ్డి సందర్శించడం జరిగిందని స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్ పార్కులోని సమస్యలు భారినేని దృష్టికి తీసుకురావడం జరిగిందని మేయర్ తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించడంతో 7.5 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. నగరంలో ఉన్న పార్కులన్నీ నిధులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టమన్నారు.
పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ మాల్యాద్రి, డివిజనల్ ఇంజనీర్ పద్మజ, వరప్రసాదరావు, భాస్కర్రావు, ఆవుల ప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్కు, చాలా మంది కూడా పిల్లలు పెద్దలు అందరూ ఎంత ఆహ్లాదకరంగా అన్ని రకాలుగా పిల్లలకి ఉపయోగకరమైన ఆట గేమ్స్ తోటి సహా అన్ని రకాలుగా బాగా హంగులు పొంగులు బాగుంది ఇక్కడ. దీనితో మరి ఈ మధ్యకాలంలో ఈ లైట్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకి మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి గౌరవ శాసనసభ సభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీసెంట్గా ఇక్కడికి పార్క్ సందర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా గౌరవ కార్పొరేటర్ గారు వేణుగోపాల్ గారు చెప్పడం, ఇమ్మీడియట్గా స్పందించి అది చేయమని చెప్పేసి మరి ఆదేశాలు జారీ చేయడం, మరి వెంటనే కూడా ఈ పని పూర్తి చేసి ఈ రోజున మరి యొక్క ఐమాక్స్ లైట్స్ అలాగే మరి ఫౌంటైన్ ఓపెనింగ్కి కూడా జరగడం చక్కచక్క జరిగిపోయినండి. ఏదైనప్పటికీ కూడా ప్రతి డివిజన్లో మరి చాలా ఏరియాస్లో మరి పార్క్స్ ఈ మధ్య ఎన్క్యాప్ ఫండ్స్ తోటి మేము పార్క్స్ డెవలప్మెంట్స్ కూడా చాలా వరకు పెట్టామండి. అలాగనే ఇది కూడా ఈ దీనికి కూడా దాదాపుగా 3 కోట్లు అవసరం అవుతుంది అన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు ఒక్క డివిజన్కే. కాబట్టి దాన్ని కూడా ఇమ్మీడియట్గా మేము ఇనిషియేటివ్గా తీసుకొని ఆ డెవలప్మెంట్ కూడా మేము తగిన చర్యలు తీసుకొని మేము ఒక 5-6 నెలల లోపునే కూడా అన్ని రకాలుగా కూడా దీన్ని 30 డివిజన్లకు సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన మంత్రివర్యులు వాసన్న గారు ఆధ్వర్యంలో మన మేయర్ మేడం గారు ఆదేశాల మేరకు అన్ని పనులు కూడా ప్రతి డివిజన్ కూడా విజిట్ చేయడం జరిగింది. మొత్తం 2 కోట్ల 32 లక్షల రూపాయలతోటి ఎస్టిమేషన్ తయారు చేసి రెడీగా కాలువలు ప్రధానంగా ఈ యొక్క డివిజన్లో రోడ్లు ఎక్కువగా ఉన్నాయి, ఎక్సెస్ ఏరియా కాబట్టి ఎక్కువ అమౌంట్ నిధులు కావాలని కార్పొరేట్ గారు అయితే మేడం గారు మేయర్ మేడం గారు దాన్ని ఆమోదించడం జరిగింది. త్వరలోనే వసన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క 30 డివిజన్లో అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైనా పైప్ లైన్ ఎక్స్టెన్షన్ అవసరమైతే వాటిని కూడా ప్రత్యేకించి ఈ యొక్క పార్క్లో ఎన్క్యాప్ ఫండ్స్ నుంచి పార్క్ అభివృద్ధి కోసం నిధులు కూడా మేయర్ మేడం గారు హామీ ఇచ్చినారు, తప్పనిసరిగా వారి ఆదేశాలను అమలు చేస్తామని చెప్పుకుంటున్నాం. ఇంకా నగరంలో మొత్తం ఎన్క్యాప్ కింద 5 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది గ్రీనరీ కోసం. ఇంకా ఈ సంవత్సరానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరొక 3 కోట్లు ఒక్కరోజు చూసి ఎమ్మటే దీనికి చెప్పి మేయర్ గారికి ఎమ్మటే చెప్పి ఇది ఇమ్మీడియట్గా ఈ 37 డివిజన్లో పార్క్ని డెవలప్ చేయాలి అని ఎమ్మటే చెప్పిన వ్యక్తి అతనే. నాకు ఎప్పుడు ఆయన మినిస్టరే, తీసేసినా ఉన్నా ఏదైనా నాకు మినిస్టరే ఆయన. ఇంత స్పీడ్గా చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారని నాకు తెలీదు. అందుకని ఎమ్మటే చెప్తే కమిషనర్ గారు దీనికి ఎమ్మటే చేసి ఈరోజు 2 కోట్ల 20 లక్షలు మన వార్డుకి చేస్తున్నారు రోడ్లే పార్క్కి. ఎమ్మటే స్పందన ఎలా ఉందో అనేది 2 నెలల్లో చెప్పగలుగుతాం. ఏంటంటే ఊరికి మాట్లాడేవాళ్ళు ఎక్కువ, దానికి అమలు చేసేవాళ్ళు కావాలి. మనకి అమలు చేసేది ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేది నాకు అర్థమవుతుంది. అంత మటుకు నాకు బాగా సహకరిస్తున్నారు మేయర్ గారు, కమిషనర్ గారు, ఎంవీ గారు, డిపార్ట్మెంటు నాకు హెల్ప్ చేస్తామని చెప్తున్నారు, మీకు చెప్పారు. ఒంగోలులో ఎన్జీఓ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అరవింద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ప్రారంభించారు. పేదలు అధికంగా ఉన్న రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఇంకా విస్తృతం కావాల్సిన అవసరముందని జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆరోగ్యశ్రీలో నిబంధనలు సడలించి 30 నుండి 40 పడకలుండే చిన్న ఆసుపత్రులకు కూడా అనుమతులిస్తే పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. జాతీయ స్థూల ఆదాయంలో కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 1.1 నుండి 1.2% మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. తమ ఆసుపత్రిలో అందించే వైద్య సేవలను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు, పర్మనాలజిస్ట్ డాక్టర్ ఎన్ భానుతేజ వివరించారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. చర్మ వ్యాధుల వైద్య నిపుణులు మందలపు వెంకట్రావు, ఎండోక్రైనాలజిస్ట్ ఎం హనుమంతరావు, న్యూరాలజిస్ట్ ఎం అరవింద, డాక్టర్ విజయ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
देश केवल अनारोग्य कारण आरोग्य अंदक पनी स्थमत लेक ले खर्चल कोसम आस्तु अंपल जो ले अनारोग्य कारण पनी चेयर आदा को आर को मे संवस मद पेद काने वालू संवसरा केवल अनारोग्य कारण पेदल देश जनाभा नागुशा पैगा प्रति अनारोग्य पेदल इंतकंटे भयंकर शापन को प्रभुत् पटा निजा पेदरक निर्मूल चाले अक्ल पैदा उत्पादकता पच्चे मत आरोग्य व्यवस्था मन लक्ष खर्च आ स्थित देश प्रभुत्म दबू मन देश मन अदृष्ट निपुण वैद्युन चेत अति तक खर्च तो अत्यंत प्रमाण वैद्या अच्छा मनवा ने वाजपेयी गार प्रभुत्में बॉम्बे फस्ट ली ट्रांसप्लांटेशन प्रश्न आरोग्यश्री बागे मैं सतोष इन भयंग मेकुटना का मत आरोग्य भाग इंकेत अवगाहन का अंत डाक्टर मेरे प्रजर तिग पड़े प्रजल मेरे डाक्टर वृत्ति पेक इधर की नष्ट प्रजा मन लेकिन वैद्य वृत्ति बतक ले वैद्यु नमक लेकिन रोगी की स्वस्थता चयकू सगम वैद्यों डाक्टर मेद नमक वैद्य वृत्ति को पत्रिकेयल सामजन पेदल को प्रति रंग में मन अदे प्रति इतना तिटे निर्माणात्मक एम चेयर एला विषय में दृष्टिपेटे खचिंग मरी मत मार्क आ मार्क को दोहद वैद्युंद मनसार अभिनंदू दंपत वृंदा मरोसारे फादर గురించి ఒక మాట నేను అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను హి వాస్ అవర్ బ్యాక్ పిల్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ యాక్చువల్లీ ఒక సెంటెన్స్ కనుక చెప్పాలి అనుకుంటే ఇన్ ఏ గుడ్ సెన్స్ ఐ కెన్ రేజ్ ఏ వార్ ఆన్ సమ్బడీ హి ఇస్ ఆన్ మై సైడ్ సో అంత గట్టి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నాట్ ఓన్లీ మై ఫాదర్ మై మదర్ మై సిస్టర్ అండ్ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవరీవన్ హూ హస్ కమ్ టు us అండ్ మా అందరి సక్సెస్ ని విష్ చేస్తూ ఇంతమంది విచ్చేసి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికి చాలా థ్యాంక్స్ మై ఫ్యామిలీ వాల్యూస్ ఆర్ సచ్ దట్ మై ఫాదర్ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు మీ దెన్ మై బ్రదర్ So he was always behind me for everything. So he is the reason I could get into medicine. And the next male in my life is my brother. So he is the one who chose medicine, and then I followed him. And he was always behind me for every step and every decision that I have taken till now. And I am lucky enough to get into a family and to get engaged with Narendra. So he is and his father. So I know my nana to samano. So yeah. So my nana na nok level varku teeskocharu pelli chesaru. So aa tarvata completely he has taken over. Maybe aina lekapothe nen DM chestano ledho naku teliyadu. Intha varaku vachedano ledho naku teliyadu. So he was always there behind me like my father. Equal to my father, I never felt like I was with my in-laws. So both Attaya, Mamaya, ittaru equal to my mother and father.
గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బూదవాడ సచివాలయం పరిధిలో శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, జెడ్పీ పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రామంలో గడప గడపకు తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వైసీపీ మండల నాయకులు, గ్రామ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు కలిసి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని మేయర్ గంగాడు సుజాత, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసరెడ్డి, కసుకుర్తి ఆదన్న, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాభత్తిన ఘనశ్యం, గొరేపాటి శ్రీనివాసరావు తదితరులు కలిశారు. డిఆర్డీఏ పీడీ బాబురావు, మెప్మాపీడీ రవికుమార్, కొండేపి ఏరియా కోఆర్డినేటర్ రాంబాబులు కలిసి జిల్లాలో ఆసరా మూడో విడతలో నగదు పంపిణీ చేసిన వివరాలను తెలిపారు. డిఆర్డీఏ పీడీ బాబురావు, మెప్మాపీడీ రవికుమార్, కొండేపి ఏరియా కోఆర్డినేటర్ రాంబాబులు కలిసి జిల్లాలో ఆసరా మూడో విడతతో నగదు పంపిణీ చేసిన వివరాలను తెలిపారు. రైల్వే స్థలాల నిర్వాసితులు కలిసి తమ సమస్య పరిష్కారానికి ఇటీవల అధికారులు చేపట్టిన చర్యలను వివరించారు. మరోసారి జేసీతో సమావేశం నిర్వహించి సమస్యకు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానని మాగుంట రైల్వే స్థలాల నిర్వాసితుల సభ్యులకు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎంపీ మాగుంటను మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 2023 పారిశ్రామిక విధానం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఏప్రిల్ 1 నుండి కొత్త పారిశ్రామిక విధానం అమలవుతుందన్నారు. ఈ మధ్యనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడం అనేది దానిలో భారీ మరియు మధ్య తరహా మరియు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి కేటగిరీలు విధంగా పారిశ్రామిక రాయితీలు ఏర్పాటు చేయడం అనేది అందులో భాగంగా సూక్ష్మ చిన్న
मध्य तरह परश्रम की सबसीडी केटाइन जनरल कैटगरी की इन्वेस्टमेंट सबसीडी 15% 20 लक्ष శ్రీకృష్ణ సాయి హైస్కూల్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ పిడుగు జాలెడ్డి, ప్రిన్సిపల్ బ్రహ్మారెడ్డి, మాధవీలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా సరస్వతి విద్యాసంస్థల అధినేత కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కృష్ణ సాయి యాజమాన్యాన్ని అభినందించారు. హైస్కూల్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను కాదనలేక నేను కూడా చెప్పాను వాళ్ళకి, మేడం తప్పకుండా ఈ సంవత్సరం అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేయదలుచుకున్నాను. అందరి కోఆపరేషను, పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా సెక్యూరిటీ కూడా సహకరించాల్సని చివరిసారిగా కోరుకుంటూ ఓకే సార్ కూడా 25-30 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మేము ఎంతో చాలా చాకచక్యంగా అన్ని స్కూల్ అతిథులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పేర్నమెట్ట గ్రామంలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లాగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయటం ఒక జాలెడ్డి సార్కే కుదురుతుందని మేము గర్వంగా చెప్పగలము. ఏ స్కూల్ కూడా ఇంత ఘనంగా ఇంత గొప్పగా చేసిన ఫంక్షన్ చేసిన దాఖలాలు పోలేదు. మరి టౌన్లో కూడా మరి చాలా ఫంక్షన్ జరిగినాయి. ఏ ఫంక్షన్ కూడా ఇంత భారీ ఎత్తున ఇంత ధైర్యంగా మరి ఎంతమంది పేరెంట్స్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం. మరి అట్లానే మరి 25 ఇయర్స్ ఈ స్కూల్కి 25 ఇయర్స్ వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు శ్రీ కళాంజలి కళా పరిషత్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్లో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ వేణు మాస్టర్ సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమంలో ముందుగా కళాకారులు, గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల సత్యజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి నెల సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు వేణు మాస్టర్ పేర్కొన్నారు. అనంతరం బొమ్మల వెంకటేశ్వర్లు, సూడి రమేష్, కనకారావు, టి బాలాజీ, పొన్నూరు అన్నపూర్ణ, శైలజ తదితర గాయకులు పాత కొత్త చిత్రాలలోని పలు గీతాలను ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకున్నారు. కీబోర్డుపై బి ఇర్మియా,
ప్యాడ్ పై సురేష్, జార్జ్ మోహన్, తబలా పై శివప్రసాద్లు వాద్య సహకారాన్ని అందించారు. రైతులు వ్యవసాయంలో ఆధునిక విధానాలు అవలంబించడంతో పాటు పంట మార్పిడి వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. పంట మార్పిడి వల్ల ప్రయోజనంతో పాటు వాణిజ్య పంటల సాగుతో అధిక ఆదాయం సమకూరుతుందని రైతులు ఆ దిశగా వాణిజ్య పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే రైతులు ఆశించిన మేర ఫలితాలు మాత్రం రావడం లేదు. సాగు చేపట్టే సమయంలో ఉన్న ధరలు పంట కోత సమయానికి వచ్చేసరికి ఉండకపోవడంతో రైతులకు సాగు కష్టాలు మాత్రం తప్పడం లేదు. తీర ప్రాంతంలోని మండలాల్లో తుంపర సేద్యం ఆధారంగా విస్తారంగా వేరుశనగ సాగు చేస్తుంటారు. ఉచిత కరెంటు ఉండటంతో పాటు 9 గంటలు నిరంతరం వ్యవసాయానికి విద్యుత్ అందజేయడంతో రైతులు సంవత్సరం పొడవునా పంటల సాగు వైపు దృష్టి సారిస్తుంటారు. అయితే రైతులు ప్రధాన పంటగా వేరుశనగ సాగు చేస్తారు. అనంతరం 2 క్రాప్గా వేరుశనగకు బదులుగా రైతులు కొంతమంది పంట మార్పిడి వైపు దృష్టి సారిస్తున్నారు. వాణిజ్య పంటలైన పచ్చిమిర్చి, చామ, పుచ్చ, గెలిసెగడ్డ వంటి వ్యవసాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. గతంలో పచ్చిమిర్చికి మంచి గిరాకీ ఉండడంతో ఈ ఏడాది పచ్చిమిర్చి సాగు చేస్తే అధిక ఆదాయం సాధించవచ్చనే ఉద్దేశంతో కొత్తపట్నం మండలంలోనే రైతులు ఎక్కువ మంది పచ్చిమిర్చి సాగు చేపట్టారు.
ఎకరానికి 50,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు తెలిపారు. నారు పెంచడంతో పాటు ఎరువును మందులు వాడకానికి ఖర్చులు పెరిగిపోవడం జరిగిందని రైతులు తెలిపారు. తీరా పంట కోతకు వచ్చేసరికి 52 కిలోల బస్తా 300 నుంచి 600 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఒకరోజు ఉన్న ధర మరో రోజు ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఇక్కడ నుంచి పచ్చిమిర్చి హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారని, అక్కడ ధరలను బట్టి ఇక్కడ వ్యాపారులు రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఒకరోజు ఉన్న ధర మరో రోజు లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని గమల్లపాలెంకు చెందిన జంపాని కృష్ణ అనే రైతు తెలిపారు. ఇక్కడ మిరప వేసాము ఎకరన్నర. మిరప వచ్చి ఇప్పుడు ఒకసారి 300కే కోసాము, ఒకసారి 600కి కోసాము. మరి రేట్లు ఒక కంటిన్యూగా అంటూ లేదు, ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉంటాం రేట్లు. ఇక్కడ మాకు వ్యాపారస్తులు ఉన్నారు గమలపాలలోనే, వాళ్ళు తీసుకెళ్ళేదాను అక్కడ హైదరాబాదు వేస్తుంటారండి వాళ్ళు బోయినపల్లి మార్కెట్కి. ఖర్చు మట్టుకు ఎకరాకు వచ్చి ఇప్పుడు బాగానే అవుతుంది, 1,00,000 రూపాయల దాకా అవుతుంది మొత్తం అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సకూలంగా సరైన రేట్లు గిట్టుబాటు ధరలు లేవు రైతులకి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మిరప మట్టుకు బాగా వేసారు ఎక్కువగా 52 కేజీలు. ఈ దాని రేటు వచ్చేసి ఆ మూట ఒకసారి చెప్పేది కాదు, అది ఒకసారి 300కే కోసాము, 400కే కోసాము, 600 కోసాము, 1,200 దాకా కూడా కోసాము. ఇప్పుడు మళ్ళా తగ్గిపోయింది, అంటే బిర్రుగా దీన్ని కంటిన్యూగా అంటూ లేదు. ఇది ఇప్పుడు మళ్ళా వచ్చే ఇప్పుడు 800కి వచ్చేసింది, మళ్ళా 800, 900 ఎకరాకి వచ్చే సుమారుగా 12 ప్యాకెట్లు వేస్తాం, 12-13 ప్యాకెట్లు. ప్యాకెట్ వచ్చేసి 360 రూపాయల లెక్కన కొనుగోలు చేస్తాం. అవి ఆ నారు పెంపకం చేసి, లేదంటే విత్తనం తెచ్చుకునే వాళ్ళు మొక్కొచ్చి రూపాయి పావల లెక్కన కొనుక్కొస్తున్నాం ఒక మొక్కొచ్చి. అదేవిధంగా ఎకరాకు వచ్చి 12-13 వేలు గట్టిగా పడుతుంది నారు, 13 వేలు నారు. ఈ 13 వేలు నారు నాటింది కానీ ఖర్చు భూమిలో వేసేలేక కింద వెరువు అయితేమి మొత్తం 25 కేజీల దాకా అవుతుంది ఖర్చు వేసేలేక. తర్వాత ఇక నా పై ఎరువులు మందులు ఇక మళ్ళా అంటే ఇంక నా పూత పిండి వచ్చిన కాడ నుంచి మళ్ళా ఎరువు వేయాలి, వెరువు వేసి సత్తువలు వేస్తున్నాను అనమాట. అవి ఏదన్నా మనకి రేట్లో ఒక 1,000 రూపాయలు లేనిది గిట్టుబాటు ధర కాదు. అది ఈ 1,000 రూపాయలు లేకపోతే మటుకు ఈ బాగా నష్టం అన్నమాట రైతులకి. ఎవరికైనా కూడా బాగా రైతుకి నష్టమేది. 1,000 రూపాయలు లేనిది కొనుగోలు చేయింది రైతుల కాడ వ్యాపారస్తులు 1,000 రూపాయలు ఉంటేనే రైతుకి అనే వాళ్ళకి ఎవరికైనా గిట్టుబాటు ధరలు బాగా సకేలంగా ఉన్నట్టు. ఈ 400-600 ఉంటే మటుకు చాలా వరకే నష్టం అండి. ఇప్పుడు నువ్వు అవి పంట ఎకరాకు వచ్చి ఖర్చు వచ్చి ఒక 50,000-60,000 దాకా అవుతుంది ఇది అవి పంటకు వచ్చేలేక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఒక వర్గానికి పరిమితం చేయకూడదని, ఆయన భారతదేశ విజ్ఞాన సంపద అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి మారుతి విక్టర్ ప్రసాద్ అన్నారు. మేదరమిట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సాప్రేట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఓకే సార్
రాజ్యాంగం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆయన సిద్ధాంతాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దళిత యువజన వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య, బొనిగల శ్రీను, సర్పంచ్ బొనిగల ఎలిసమ్మ, విశ్రాంత డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ రావూరి సదానందరావు, తహసీల్దార్ జి ప్రభాకర్రావు, ఎంపీపీ ఎస్ ప్రసన్నకుమారి, జ్యోతి చంద్రమౌళి, ఆనందరావు, రామాంజనేయులు, జే యోహను, జ్యోతి రమేష్, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాన్ని బట్టి ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. మీరు వాడే బ్యాంకింగ్ సిస్టమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రమోదు. మీరు డబ్బులు రాసుకుంటున్నారు ఎల్ఐసి బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు డిగ్రీ పాస్ అవగానే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారు, అది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇదిగో ఇక్కడ కరెంట్ వచ్చింది, గ్రిడ్ సిస్టమ్ బాబాసాహెబ్ అంబేద్కర్. 20 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు పంచవత్స ప్రణాళిక మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకెన్ని చెప్పమంటారు? ఇవన్నీ మానవాదులు మాత్రం ఉపయోగించుకుంటున్నారా? గుండె మీద చేసుకోండి. 27% బీసీలు రిజర్వేషన్ అనిపిస్తున్నారు మనకన్నా ఎక్కువ. వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి అడ్డుపడేది వాళ్ళు. ఈ దేశంలో ఏ ఉద్యమాలు చేశారు? ఎస్సీలు మాత్రమే నిర్మోహటంగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం, కళ్ళకు కుట్టినట్లు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఏమైనా అన్యాయం చేస్తే నిధులు వచ్చే ఎస్సీలే, దాని ఫలితాలు మాత్రం అంతరాలు చూస్తున్నాం. గ్రామం నడిబొడ్డును పెట్టే పరిస్థితులు రావాలి. వాళ్ళు చేసి మూడికి 30% గ్రామాలు 1%, 1% వైఎస్ఆర్ 3.1%, మిగతా 95% ప్రజలు వాళ్ళ మాట్లాడుతున్నట్టే స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నట్టే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. నిజాన్ని మనం ఈ దేశ ప్రజల్లో గుర్తించాలి. దయచేసి అంబేద్కర్ని కేవలం మాల మాదిగలకి కాదు, ఈ దేశ ప్రజలందరికీ, ఇవాళ సమాజంలో ఉన్న సగం మంది స్త్రీలు ఈరోజు కల్పించారంటే అది అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మనం దృష్టి పెట్టుకుని చాలా చాలా మంది ఇందాక చెప్పాను నేను కమ్మాళం రేట్లు ఇదంతా ఇదేదో మన పెద్ద ఇదనుకుంటాం. ఇవన్నీ కూడా గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించిన బిఆర్ అంబేద్కర్ గారికి, ఇందాక చంద్రమౌళి గారు చెప్పినట్టు ఆయన ఇంటి పేరు బిఆర్ అయినా కూడా ఆ భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టడానికి బిఆర్ అంటే భారతరత్న అని, దానికి తగ్గట్టుగానే ఆయనకి ఆ పేరులో బహుశా చరిత్రలో ఆయన ఇంటి పేరు, అదే విధంగా ఆ భారతరత్న కూడా మొట్ట ఇంకో ఇప్పుడు దాకా. బాపట్ల వ్యవసాయ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అల్లూరు గ్రామంలో చేపట్టిన వారం రోజుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా 4వ రోజు వయ్యారిభామ కలుపు మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో వయ్యారిభామ వల్ల మనుష్యులకు దగ్గు, జలుబు, ఆస్తమా వంటివి, పశువుల పాల దిగుబడి తగ్గడం వంటి అనర్థాల గురించి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం రవిబాబు గ్రామస్తులకు వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ సమక్షంలో ఎస్ఎస్ వాలంటీర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వయ్యారిభామను తొలగించారు. అదేవిధంగా గ్రామస్తులు సమీప ప్రాంతాల్లో ఉన్న వయ్యారిభామను మొక్కలు తొలగించి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని ప్రోగ్రాం ఆఫీసర్ సూచించారు. వయ్యారిభామ కలుపు మొక్కను మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా గమనించినట్లయితే వెంటనే దానిని నిర్మూలించుకొని మరి సమాజ సేవ చేస్తారని ఆశిస్తూ ఏపీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి U17 క్రీడాకారుల ఎంపికలు బీఆర్ ఒలింపియాడ్ స్కూల్లో నిర్వహించారు. ఎంపికైన మొదటి 2 స్థానాలకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీలలో పాల్గొంటారు. బాలుల రాష్ట్ర స్థాయి పోటీలు April 21 నుండి 23వ తేదీ వరకు అనకాపల్లిలో, బాలికల పోటీలు April 20 నుండి 23వ తేదీ వరకు విజయవాడలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లా సెక్రటరీ బి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎస్కే నబీ, పి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. టోర్నమెంట్ కన్వీనర్
సుకాంత్ పోటీలను పర్యవేక్షించారు. ఎంపికైన విద్యార్థులకు క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి బహుమతులు అందజేశారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ఒంగోలు బీఆర్ఎం ఒలింపియాడ్ స్కూల్ పాఠశాలలో అండర్ 17 ఓపెన్ అండర్ గర్ల్స్ ఈ చెస్ పోటీలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇక్కడ అండర్ 17 బాయ్స్లో వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ వాళ్ళని అనకాపల్లిలో జరిగే April 21-24 నుంచి అక్కడ పంపించడం జరుగుతుంది. అండర్ 17 గర్ల్స్లో ఇక్కడ ఫస్ట్ సెకండ్ సెలక్షన్ చేసి విజయవాడ జరిగే April 20-23 తేదీల మధ్యలో తిరిగి చెస్ పోటీలకు స్టేట్ లెవెల్ వాటికి పంపించడం నామినేట్ చేయడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో బీఆర్ ఒలింపియాడ్ స్కూల్లో ఈరోజు చెస్ అండర్ 17 చెస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ సెలక్షన్స్. ఈ చెస్ సెలక్షన్స్కి ఆంధ్ర చెస్ అసోసియేషన్ అలాగే ఆల్ ప్రకాశం చెస్ అసోసియేషన్ సపోర్ట్తో చేస్తున్నాము. ఈ టోర్నమెంట్లో విన్ అండ్ టాప్ టు గర్ల్స్ అండ్ టాప్ టు బాయ్స్ని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పంపిస్తాము. మన ప్రకాశం జిల్లాలో త్రూ అవుట్ నుంచి మనకు టోటల్గా 60 మెంబర్స్ ప్లస్ పార్టిసిపేట్ చేశారు. మొత్తం 60 మంది పైగా పార్టిసిపేట్స్ వచ్చారు. ఇందులో గర్ల్స్ని ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరుగుద్ది. వీళ్ళని అఫీషియల్గా స్టేట్కి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా వాళ్ళని జిల్లా అసోసియేషన్ రిక్రూట్ చేస్తుంది. అదేవిధంగా బాయ్స్ని కూడా ఇద్దరిని తీసుకొని స్టేట్కి పంపించడం జరిగింది. మెప్ప ఆధ్వర్యంలో చీమకుర్తి పట్టణంలోని పలు వార్డు సచివాలయాల్లో ఆదివారం ఆసరా సంబరాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ చెల్ల అంకులు మాట్లాడుతూ చీమకుర్తి పులిపాలక సంఘం పరిధిలో 393 బృందాలకు ఆసరా మూడో విడత కింద 3.64 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ మాణిక్యం, కౌన్సిలర్లు బాబురావు, అనసూయమ్మ, వెంకట్రావు, గంగయ్య, రాజ్యలక్ష్మి, మెప్ప సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. గారికి ఓటేసి 2024లో కూడా ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్ల విధంగానే సంఘ సభ్యులు మరియు మా ఆర్పీలు మా స్టాఫ్ మొత్తం కూడా మన వెన్నంటే పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 28/3/2023 మంగళవారం సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:27. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మత్తుకు బానిసైన మనిషికి విలువ ఉంటుందేమో కానీ ఒక మనసుకు బానిసైన మనిషికి విలువుండదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.